అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. 12వ తారీఖు నాడు మార్చి నెల నుంచి మనకి 18వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మీకు అనేక కొత్త విషయాలు ప్రతిసారి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఈ వారం గ్రహాలన్నీ కూడా అనేక మార్పులకు లోనవుతున్నాయి. సూర్యుడు స్థానాన్ని మార్చి కుంభరాశిలోకి నుంచి మీనరాశికి వెళ్ళడం, శుక్రుడు మీనరాశి నుంచి వృషభరాశిలోకి మేషరాశిలోకి రావడం, కుజుడు వృషభరాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం, బుధుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడం, ఈ మార్పులన్నీ కూడా 12 రాశుల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రాహు శుక్ర గ్రహాలు మేషరాశిలో, కుజుడు 14వ తారీఖు వరకు వృషభరాశి, ఆ తర్వాత 14 నుంచి మిథున రాశిలో ప్రయాణించటం, కేతు తులారాశిలో, సూర్యుడు 16వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, బుధుడు 17వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. చంద్రుని యొక్క స్థితి ఈ వారమంతా కూడా తులా, వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి 12వ తారీఖు మార్చి నెల 2023 నుంచి 18వ తారీఖు మార్చి నెల 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. సూర్యుడి స్థితి 16వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రయాణించడం వల్ల ఇంతవరకు ఉన్నటువంటి ప్రశాంతత, ఆనందం అవన్నీ కూడా కొంత 16 తర్వాత ఇబ్బంది కలిగే అవకాశము. అష్టమ స్థితిలో సూర్యుడు వెళ్ళటం వల్ల ఆరోగ్యం మీద దెబ్బ తగలడం, వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. 16 తర్వాత అష్టమ సూర్యుడు ఉండడం వల్ల రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. రావాల్సిన డబ్బు విషయంలో కూడా 17వ తారీఖు వరకు మంచి పరిస్థితి కనిపిస్తుంది. ధన ఆదాయము, కుటుంబంలో సంతోషము, పిల్లల చదువు బాగుంటాయి. ఆ తర్వాత 17 నుంచి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీకు పెద్దగా లభించే పరిస్థితి కనిపించట్లేదు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాల్సిన పరిస్థితి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఏ లావాదేవీ చేసినా కూడా అందులో లాభాలు ఉంటాయి. పిల్లల యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి. భార్యాభర్తల మధ్య చక్కటి సహోద్యోగ కలిగి చాలా బాగుంటారు. వివాహం కాని వాళ్ళకి వివాహం కుదురుతుంది. పార్ట్నర్షిప్లో బాగా కలిసి వస్తాయి. ఇంటర్వ్యూ లాంటిలో సక్సెస్ఫుల్గా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారాలు బాగుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగాల అవకాశాలు, అన్ని రకాలుగా ఉద్యోగస్తులకు చాలా మంచి వారం. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం అనేక నష్టాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 17వ తారీఖు తర్వాత గ్రహం యొక్క మార్పు వల్ల వ్యాపారంలో నష్టాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు జరగాలంటే రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఖర్చులు మీకు ఈ వారం కూడా అధికంగా ఉండే అవకాశాలు సింహరాశి కనిపిస్తుంది. సింహరాశి వాళ్ళు రోజు ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల అన్ని నెగిటివ్ స్థితి నుంచి బయటికి రావచ్చు.